అమ్మో నువ్వు పడిపోతావు చూసి లో చెయ్యి 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 జాగింగ్ చెయ్యి. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. 4 అవుతుంది. యాక్చువల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 4:30 అరౌండ్ ఆ టైంకి. మ్యాటర్ ఏంటంటే నాకు కొంచెం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కొంచెం కొత్త కొత్త వెరైటీగా బాడీలో బిహేవియర్ స్టార్ట్ అయింది అనమాట. అది ఎగ్జాక్ట్ ఏంటి నేను ఇప్పుడు చెప్పలేను, బికాస్ డాక్టర్తో మాట్లాడి డాక్టర్కి కనుక్కున్నాక ఒక ఐడియా వస్తుంది నాకు కూడా అసలు ఏంటి అని చెప్పి. ఇది యాక్చువల్లీ చాలా డిలే అయిపోయింది, ఎప్పుడు ఇగ్నోర్ చేశా, బట్ నా కొంచెం సీరియస్ అయింది. అంటే సీరియస్ ఇన్ ది సెన్స్ కొంచెం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొంచెం ఐ డోంట్ నో అదేంటి ఏంటి అని మొత్తం ఒకసారి నాకు వెళ్ళిన తర్వాత నాకు కూడా ఐడియా వస్తుంది. సో ఇచ్చే అప్డేట్ని బట్టి నేను మీకు ఏమైనా అప్డేట్ ఇస్తా ఏమంటాడు. ఇది హోప్ ఇట్స్ నాట్ సీరియస్, జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్. వచ్చేసాను, లిటిల్ టెన్స్డ్. ఆబ్వియస్లీ ఇట్లాంటి ప్లేసెస్కి రావాలంటే కొంచెం భయం ఉంటుంది కదా. అయిపోయింది, డాక్టర్ని కలిశాను. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ కొంచెం ఒక 1 మంత్ దాకా మెడికేషన్స్ వాడమని చెప్పారనమాట. ఆ మెడికేషన్స్ వాడితే విల్ సి ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ బెటర్ దెన్ గుడ్. ఆ తర్వాత ఒకవేళ మెడికేషన్ వాడిన తర్వాత కూడా తగ్గలేదు అంటే దెన్ కొన్ని ట్రై చేశారు. హోప్ఫుల్లీ 1 మంత్ మెడికేషన్లో అన్నీ సెట్ అయిపోతాయి. మజిల్ పార్ట్ ఇంకేదో కాదు, ఇట్స్ సంథింగ్ ఇంటర్నల్. సో అందు నుంచే రావాల్సి వచ్చింది, ఇంటర్నల్ రిలేటెడ్ టు హెడ్ అండ్ ఆల్ అందు నుంచి రావాల్సి వచ్చింది. లేదంటే నేను మజిల్ అది అంటే ఏదో జల్లు బాము బాడీ పెయిన్ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. సో ఓకే, లెట్స్ సీ. 1 మంత్ దాకా వెయిట్ చేసిన తర్వాత హోపింగ్ అంతా సార్ట్ అయిపోతుంది. తాగేసినావా? అయిపోయిందా? గుడ్. తింటావా? ఇది తింటావా? తింటావా? ఏం కావాలి? ఇదా ఇదా ఇదేనా? ఓకే డన్. యా స్వీట్ జ్యూస్ తినే జ్యూస్. నీకు స్పైసీయే కావాలనా? అదే ప్యాజా. అయ్యో ప్యాజు ప్యాజు సుందరా. గుడ్, థ్యాంక్ యూ. టెన్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఈవెన్ 5-6 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా మనకి క్రౌడ్ రాత్రి 10-10:30 అయిందంటే అయిపోయేది కదా. ఇప్పుడు 12 అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 12:15 అయ్యింది. సో క్రౌడ్ ఇంత ఉంది అనుకో, చిన్నపిల్లల పెద్దవాళ్ళని కాదు. అండ్ నాట్ జస్ట్ ఇది రెస్టారెంట్ ఒకటే అని కాదు, చిన్న బేకరీ దగ్గర నుంచి పెద్ద రెస్టారెంట్ దాకా అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఫ్రూట్ ఈ వెండర్స్ కూడా 12 అయిపోయింది ఈ టైంలో కూడా ఇంకా మంచిగా. ఐ రిమెంబర్ నేను స్కూల్లో ఉన్నప్పుడు రాత్రి 12 అయితే దయాలు బయట తిరుగుతాయేమో అని చెప్పి ఆ థింకింగ్లో ఉండే. అట్లా పెంచారు మమ్మల్ని. ఇప్పుడు 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లలు కూడా రాత్రి 12:30 1 గంట దాకా బయట నైట్ లైఫ్. హైదరాబాద్ ఆల్మోస్ట్ ఇంకా ముంబై నైట్ లైఫ్ కల్చర్కి అలవాటు పడ్డాము. ఈ ఫ్రీక్వెన్సీలో వెహికల్స్ మనం ఎప్పుడైతే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఈ టైంలో 12 తర్వాత చూస్తామని అనుకున్నాను ఇక్కడ. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న షాప్, లైక్ లిటరల్లీ మా గల్లీ నుంచి వస్తుందంటే చిన్న బేకరీ ఈ షాప్ అవి కూడా ఇప్పుడు కూడా ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇంకా ఈ రెస్టారెంట్ అయితే చెప్పనవద్దు. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకు వెళ్ళినానంటే బయటికి కిమ్మికి కేక్ తినాలనిపించిందంట. కేక్ అని ఇంట్లో లొల్లి చేస్తుందంటే ఇంకా తెచ్చేస్తున్నా. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నాకు మైండ్లో ఏమి ఉండాలి అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లో భయపెట్టి చూపించారు, లైక్ రాత్రి 12 కాగానే బయట దయ్యాలు తిరుగుతాయి, అన్నించిన పడుకోవాలి, 8:30 9 కాగానే పడుకోవాలి. లైక్ 10 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా అన్ని షాప్స్ 10:30 కల్లా బంద్ అయిపోయాయి. బట్ ఇట్స్ కామన్ నౌ. ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, ప్రతి డెకేడ్కి టైమింగ్స్ చేంజ్ అవుతున్నాయి. లైక్ ఇప్పుడు 12:31 కామన్ అయిపోయింది, అది నార్మల్ పబ్లిక్ తిరిగే టైం. 10 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ 10:30 దాకా. నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే 20 ఇయర్స్ బ్యాక్
ఇట్ వాస్ 8:30. ఐ రిమెంబర్ 7:30 కల్లా మా డిన్నర్ అయిపోయేది, 8:30 కల్లా మేము బెడ్ మీద పడుకునే వాళ్ళం. ఎవ్రీ 10 ఇయర్స్ అంటే ఎవ్రీ డెకేడ్కి మొత్తం సొసైటీ ఎంత అడ్వాన్స్ అయిపోతా ఉంది, లేదంటే మన లైఫ్ స్టైల్స్ ఎంత చేంజ్ అవుతున్నాయి, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కిమిలు కిమి, అమ్మో కిమిలు డాన్స్ చేస్తుందా? ఏంటిది నీకేనా? నీకేం కావాలి? ఇది వద్దా, కవర్లే ముందు వద్దా. నీకు కిమ్మి లోపలికి జంప్ కవర్ను పట్టుకొని. అయితే ఇందాక కంటిన్యూషన్ ఏంటంటే, ఫన్నీ థింగ్ నేను ఫస్ట్ టైం జాబ్ జాయిన్ అయినప్పుడు 2009 ఆ టైంలో ఏం జరిగిందంటే, మా ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఇది ఒకటి నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇప్పటికి కూడా, ఏంటంటే ఫస్ట్ ఎంఎన్సీ జాబ్ తెచ్చుకున్నాను, ఫస్ట్ పర్సన్ అబ్రాడ్ వెళ్ళింది మా ఇంటి నుంచి. అఫ్ కోర్స్ అది బిస్కెట్ అయిపోయినాయి. అండ్ దెన్ ఫస్ట్ లవ్ మ్యారేజ్, అండ్ దెన్ దాదా ఫస్ట్ లవ్ మ్యారేజ్, అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇట్లా అలెక్సా ట్రై చేసింది మా నీకే అది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అన్ని ఫస్ట్ నేనే అటెంప్ట్ చేసింది, థ్యాంక్ఫుల్లీ, టచ్ వుడ్. సో ఇట్లా ఎంఎన్సీ జాబ్ కూడా ఫస్ట్ టైం నేనే కాబట్టి మా ఇంట్లో తెలియదు ఇట్లా నైట్ షిఫ్ట్ అనేది ఒక ప్రాపర్ జాబ్ ఉంటుందని చెప్పి తెలియదు అనమాట నైట్లో జాబ్కి వెళ్ళినప్పుడు. అయితే ఇట్లా నైట్ షిఫ్ట్స్ ఆఫీస్లో నాది నైట్ షిఫ్ట్ అంట, అదేం జాబ్ మా ఇంట్లో డిస్కషన్ అనమాట, అదేం జాబ్ అవసరం లేదని చెప్పు, నైట్లో ఎవడు జాబ్ చూపిస్తాడు, ఏ బ్యాంకులు ఉంటాయంట. అప్పట్లో ఎంఎన్సీ కంపెనీలు ఫారెన్ కంపెనీలు అంటే ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అండ్ బ్యాంకులు ఓన్లీ ఆపరేట్ మార్నింగే చేస్తాయి కదా, నైట్లో ఎందుకు అవుతుంది, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి జాబ్లు ఏం పెట్టుకోకు. అది నేను జాయిన్ అయింది ఎంఎన్సీ AAA రేటింగ్ కంపెనీ, Fortune 500 కంపెనీ. సో ఎవ్రీ డెకేడ్కి అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కదా, సో ఆ డెకేడ్కి ముందు అట్లా ఉండే థింకింగ్ దట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళంతా కూడా కొంచెం పనికిరాని జాబ్లు ఏవో చేస్తారని చెప్పేసి. ఈ నగరానికి ఏమైందో ఒక డైలాగ్ ఉంది కదా, ఒక ఆగులు పంచమని చెప్పేసి ఆఫీస్ హాలిడే ఇచ్చారని చెప్పి, అది నాతో రియల్గా జరిగింది. ఒకరోజు మా మమ్మీ ఇట్లానే అడిగింది నన్ను, నాకు ఇంకా గుర్తుంది ఏంటంటే ఆఫీస్కి హాలిడే ఇయ్యలేదు. మీ డాడీ మీ మమ్మీ మమ్మీ కూడా అన్నారా జోకు. సో ఏం జరిగిందంటే, వరలక్ష్మి వ్రతం కదా, హాలిడే ఇయ్యలేదా అంట. వరలక్ష్మి వ్రతంకి మమ్మీ హాలిడే ఎక్స్పెక్ట్ చేసింది ఎంఎన్సీ. సో అట్లా ఉంటుంది, ట్రెండ్ చేంజ్ అవుతుంది డెకేడ్కి. ఈ ఏజ్ పిల్లలు ఇప్పుడు బయట కనిపించారు, ఎందుకంటే ఈ టైంలో మేమే కిమ్మిని తీసుకెళ్తున్నాం. సో అట్లానే అందరూ మేబీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత 24/7 కూడా మనం బయట అందరం చూస్తుంటాము, మనకి పగలు రాత్రి తేడా లేకుండా. ఇది చూడు, థ్యాంక్ యూ.